వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాళ మన ఛానల్లోని కథ ఊరగాయ దొంగ. ఈ కథను రాసిన వారు వి అనంతరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక బడి పంతులు ఉండేవాడు. ఆయన గ్రామంలోని పిల్లలందరికీ చదువు చెప్పేవాడు. గ్రామస్తులు తమకు తోచింది తృణమో ఫణమో ఇస్తూనే ఉండేవారు. కానీ దానితో పండితుడు దరిద్రం తీరేది కాదు. ఎందుకంటే ఆయనకు గర్భదరిద్రంతో పాటు గంపెడు పిల్లలు. ఆ ఊరి కరణం గారు కాస్త కలిగినవాడు. బడి పంతులకు ఎన్నో విధాల సహాయం చేయగలిగిన వాడే. కానీ కొంచెం కాపీన మనిషి కావటం చేత నోటి మాటలతో మాత్రమే సానుభూతి చూపేవాడు. కరణం గారి తల్లి 80 ఏళ్ల తొత్తు. ఆవిడ కాపీనం వర్ణనాతీతం. ఒక 7 కరణం గారింట 2 జాడీల నిండా ఆవకాయ పెట్టుకున్నారు. బడి పంతులు చిన్నగిన్నెడు ఊరగాయ అయినా పెట్టలేకపోయాడు. ఒక జాడీడు ఆవకాయ అయినా ఉంటే ఇంటిళ్లపాదికి కొంతకాలం పాటు అన్నానికి ఆదరువు దొరుకుతుంది. అందుచేత పంతులు కరణం గారి ఊరగాయ కాజేయాలని నిశ్చయించాడు. ఒకరోజు దీపాలు పెట్టిన వేళ కరణం గారింటికి వెళ్ళి అది ఇది మాట్లాడి అందరూ పనుల మీద ఉన్న సమయంలో వెళ్ళి వస్తానని కేకపెట్టి వంట ఇంట్లోకి వెళ్ళి ఊరగాయ జాడి ఎత్తుకొని దొడ్డితోవన చీకట్లో పడి తన ఇంటికి వచ్చేశాడు. మర్నాడు పొద్దుటిదాకా కరణం గారింటి వాళ్ళు ఊరగాయ దొంగతనం మాట తెలుసుకోలేదు. ఎవరెత్తుకుపోయి ఉంటారా అని కరణం గారు అనుకుంటుంటే ఆయన భార్య, ఇంకెవరు, ఆ దరిద్రుడు పంతులై ఉంటాడు, నిన్న చీకటి పడేవేళ వచ్చాడు, ఆ తరువాత మన ఇంటికి ఎవరూ రాలేదు అని అన్నది. చిచ్చి, పాపం పంతులు దొంగతనం చెయ్యడు అన్నాడు కరణం గారు. ఎందుకు చెయ్యడు, దరిద్రం ఏమైనా చేయిస్తుంది. నువ్వు వెంటనే గ్రామాధికారితో చెప్పి పంతులు ఇల్లు సౌదా చేయించు, పోయిన జాడి దొరక్కపోతే అప్పుడు అడుగు అన్నది కరణం తల్లి. కరణం అలాంటి పని సమ్మతించలేదు. ఒకవేళ పంతులు ఇంట జాడి దొరికినా తనకు ఊళ్ళో మర్యాద పోతుంది. కరణం గారే నన్ను ఊరగాయ పెట్టుకుపోమ్మని అన్నారు అని పంతులు అన్న పక్షంలో అందరూ నమ్ముతారు. ఎందుచేతనంటే పంతులంటే తనకు ఎంతో అభిమానమున్నట్టు ఊరందరికీ కరణం కనబరుస్తూ వస్తున్నాడు. పంతులు ఇల్లు సోదా చేయించటం పరువు నష్టం, ఊరగాయ జాడి పోతే పోయిందిలే అన్నాడు కరణం. అదేం మాట, ఇవాళ ఇదైంది, రేపు ఇంకొకటి అవుతుంది. ఈ దొంగతనం ఏదో విధంగా రుజువు చేయాల్సిందే. నేనొక ఉపాయం చెబుతాను. మనం 4 రోజుల పాటు తీర్థయాత్రల మీద పోతున్నామని చెప్పి మన భోజనం పంతులింట ఉంచు. ఆ భోజనంలో నేను కూర్చుంటా, నువ్వు సాయంత్రం వచ్చి ప్రయాణం మానుకున్నామని చెప్పి భోజనాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురా. ఈ లోపల నేను వాళ్ళ దొంగతనాన్ని ఆరా తీస్తా అన్నది కరణం గారి తల్లి. కరణానికి ఇదంతా బాగాలేకపోయినా విధిలేక ఒప్పుకున్నాడు. తల్లికి సొంత ఆస్తి చాలా ఉన్నది. అదంతా తన పిల్లలకే దక్కాలన్న ఆశతో కరణం ఆవిడ మాట బాగా సాగనిస్తూ ఉండేవాడు. మర్నాడు ఉదయం కరణం బడి పంతులను పిలిపించి, పంతులు, మేము తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాం. మా ఇంట్లో ఉండే వెండి బంగారాలన్నీ ఒక భోజనంలో పెట్టి 1 నెల రోజుల పాటు మీ ఇంట్లో ఉంచుతాం, అభ్యంతరం లేదు కదా అని అన్నాడు. మహారాజుగా ఉంచండి అన్నాడు పంతులు. ముసలిదాన్ని భోజనంలో ఉంచి భోజనాన్ని పంతులు ఇంటికి మోయించుకొచ్చి కరణం వెళ్ళిపోయాడు. తినటానికని ముసలిది మినపరొట్టె తెచ్చుకున్నది. మిట్ట మధ్యాహ్నం వేళ పంతులు పిల్లలు, అమ్మ అన్నం పెట్టు అని అన్నారు. భోజనంలో ఉన్న ముసలిది మినపరొట్టె తీసి తినసాగింది. ముసలిదానికి పళ్ళు లేవు, రొట్టె దిగమింగటానికి నీళ్లు లేవు. అందుచేత రొట్టెను నీటిలో కొంచెం సేపు ఉంచుకొని నానినాక తిందామని ముసలిది ప్రయత్నం చేస్తున్నది. ఇంతలో పిల్లలు, అమ్మ కరణం గారి ఆవకాయ వెయ్యవు అని కేకలు పెట్టసాగారు. ఆ మాటలు విన్న ఉద్రేకంలో, దొరికారర్రా దొంగముండ కొడుకుల్లారా అనుకొని ఆవేశం తెచ్చుకొని కరణం గారి తల్లి తన నోట్లో ఉన్న రొట్టె ముక్కను గొంతులోకి పోనిచ్చింది. అది కాస్త గొంతుకు అడ్డం పడింది. ముసలిదానికి ఊపిరందక కొద్దిసేపట్లోనే చచ్చిపోయింది. ఆ సాయంకాలం కరణం గారు పంతులు ఇంటికి మనుషులను పంపాడు. వాళ్ళు వచ్చి పంతులతో, కరణం గారు ప్రయాణం మానుకున్నారట, భోజనం తెమ్మన్నారు అని అన్నారు. పంతులు పట్టుకుపోమ్మని అన్నాడు. ఇంటికి చేరిన భోజనం తలుపు తీసి చూస్తే ముసలిది చచ్చి కొయ్యబారిపోయి కనిపించింది. కరణం కంగారు పడి పంతులకు కబురు చేశాడు.
ప్రతిదానికి పంతులు సలహా తీసుకోవటం ఆయనకు అలవాటే. పంతులు వచ్చాక, "చూడు పంతులు, మా అమ్మ అకస్మాత్తుగా చచ్చిపోయింది. ఒక రోగము రోష్టైనా లేదు. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే ఆవిడ డబ్బు కోసం నేనే చంపానంటారు. ఈ శవం మాయం చేసే ఉపాయం ఏదైనా నువ్వే చూసి నా పరువు కాపాడాలి. మూడో కంటివాడికి తెలియకూడదు" అని అన్నాడు. "మీరు డబ్బుకు వెనకాడకుండా ఉంటే అంతా సరి అవుతుంది. మీరేమీ భయపడకండి" అన్నాడు పంతులు. కరణానికి ధైర్యం వచ్చింది. 100 రూపాయలు పంతులు చేతిలో పెట్టాడు. పంతులు ముసలిదాని శవాన్ని భుజాన వేసుకొని పైన గుడ్డ కప్పి ఊరికి దూరంగా ఉన్న ఏట్లో పారేద్దామని బయలుదేరాడు. పొరుగురి జమీందారు ఎక్కడి నుంచో పొద్దుపోయి తన గుర్రపు బండి మీద స్వగ్రామానికి పోతూ పంతులు నడిపే రహదారి వెంట వస్తున్నాడు. పంతులు కంగారు పడ్డట్టు అటూ ఇటూ పరిగెత్తి గుర్రపు బండి దగ్గరికి వచ్చాక ముసలిదాన్ని గుర్రాల ముందు జార విడిచాడు. బండి ఆగిపోయింది. జమీందారు దిగాడు. "అయ్యో అమ్మా, నీకప్పుడే 100 ఏళ్ళు నిండాయా" అంటూ పంతులు శవం మీద ఉన్న గుడ్డ తీసి శోకాలు ప్రారంభించాడు. "ఏమయ్యా, అంత అవివేకమా? బండిని తప్పుకోవటం కూడా చేతకాదా? ఇందా ఈ డబ్బు ఉంచు" అంటూ జమీందారు పంతులకు డబ్బు సంచి ఇచ్చి బండి ఎక్కి ముందుకు వెళ్ళిపోయాడు. తరువాత పంతులు కరణం తల్లి శవాన్ని ఏటికి తీసుకుపోయి ప్రవాహంలో పారేసి అర్ధరాత్రి కల్లా ఇల్లు చేరుకున్నాడు. ఇలా ఊరగాయ దొంగ అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వి అనంతరావు. అలాగే మరొక కథ, నక్క తీర్పు. ఇవాళ తాతయ్య మామిడి పళ్ళు తెచ్చాడు. అమ్మ వాటిని కోసి ముక్కలు పిల్లలకు పంచింది. తనకు చిన్న ముక్క వచ్చిందని ఒకరు, టెంక కావాలని మరొకరు ఇలా పిల్లలు పేచీలు పడసాగారు. "ఏమర్రా, నీకు కొంచెం బుద్ధి లేదా? మీకన్నా ఆ కథలో నీటి పిల్లులు నయం కదరా" అని అన్నాడు తాతయ్య. పిల్లలు మామిడి ముక్కల గొడవ మరిచిపోతూ తాతయ్య చుట్టూ చేరి, "ఏం కథ తాతయ్య, నీటి పిల్లులు మాకన్నా ఎందుకు నయం? తాతయ్య చెప్పు" అని ప్రశ్నలు వేశారు. "అవతలి వాళ్లకు ఎక్కువ అయిపోయిందని మీరు దిగులు పడ్డారు. అవతలి వాళ్లకు తక్కువ పోయిందని దిగులు పడ్డారు. అదే తేడా మీకు వాటికి ఉన్నాయి. నీటి పిల్లులు మామిడి పళ్ళు పంచుకున్నాయా తాతయ్య? నువ్వు చెప్పేది అర్థం కాలేదు. కథ పూర్తిగా చెప్పు తాతయ్య" అని పిల్లలు తాతయ్యను వేధించారు. "అయితే గొడవ పెట్టకుండా బుద్ధిగా కూర్చొని వినండి" అంటూ తాతయ్య ప్రారంభించాడు. "టిబెట్టు అని ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున 2 నీటిపిల్లులు నివసించేవి. అవి ఎంతో స్నేహంగా ఉంటూ అవసరమైనప్పుడల్లా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉండేవి. నదిలో చేపలుంటాయి కదా, అవి నీటిపిల్లులకు ముఖ్యమైన ఆహారం. నీటిపిల్లి చేపను ఎలా పడుతుందంటే నదిలోకి దిగి చేపలను వెన్నంటి ఈదుతూ పోయి వాటిని ఒడ్డుకేసి తరుముతుంది. ఒడ్డున పడ్డ చేపను తినేస్తుంది. కానీ చేపలను పట్టుకొని ఇంటికి తీసుకుపోవాలంటే కష్టం. ఎందుచేతనంటే నీటి పిల్లి ఒక చేపను ఒడ్డుకు తరిమి ఇంకో చేప కోసం వచ్చేసరికి మొదటి చేప ఎగిరి మళ్ళీ నీటిలోకి దూకి తప్పించుకుపోతుంది. ప్రతి చేప కోసము నీటి పిల్లి ఒడ్డుకెక్కి దాన్ని చంపి తిరిగి నీటిలోకి దిగాలంటే చాలా కష్టం. ఈ బాధ నీటి పిల్లులకు రెండింటికీ కలిగింది. అందుచేత అవి ఏం చేశాయంటే రెండు కలిసి చేపలను పట్టుకుందామనుకున్నాయి. చేపలను ఒడ్డుకు తరమటం ఒక నీటిపిల్లి పని, ఒడ్డున పడ్డ చేపను చంపటం 2వ నీటిపిల్లి పని. ఇలా నీటిపిల్లులు ఒకటి నీటిలోనూ ఒకటి ఒడ్డున పనిచేసి బోలెడన్ని చేపలను పట్టుకోగలిగాయి. ఇక వాటిని 2 నీటిపిల్లులు పంచుకోవటమే తరువాయి. "అన్నా, చేపలను 2 కుప్పలు చెయ్యి" అన్నది ఒడ్డున పనిచేసిన నీటిపిల్లి. నీటిలో పనిచేసిన నీటిపిల్లి చేపలను విభజించడానికి సంకోచించింది. తాను పొరపాటున 2వ దానికి తక్కువ భాగం ఇచ్చి అన్యాయం చేస్తానేమోనని దాని భయం. అందుచేత అది 2వ నీటిపిల్లితో, "అన్నా నువ్వే పంచు" అని అన్నది. దానికి అదే భయం. 2 నీటిపిల్లులు ఒకరినొకరు అన్యాయం చేసుకుంటామేమోనన్న భయంతో ఏమీ చెయ్యక చేపలను మధ్య పెట్టుకొని దిగులుగా కూర్చున్నాయి. ఇంతలో అటుగా ముకురుడు అనే నక్క వచ్చి చేపలను చూసింది. దానికి పొద్దుటి నుంచి అరణ్యంలో ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. ఆకలితో అది నకనకలాడిపోతుంది. అది తనలో, "అబ్బో, ఎన్ని చేపలు" అనుకొని నీటి పిల్లులతో, "ఏమర్రా అల్లుళ్ళు అలా విచారంగా ఉన్నారేంటి" అని అడిగింది. "ఈ చేపలను
మేం పట్టుకున్నాం, కానీ వాటిని పంచుకోవటంలో ఒకరికొకరం అన్యాయం చేసుకుంటామేమోనని భయపడుతున్నాం అన్నాయి నీటి పిల్లులు. మీకు ఈ చేపలను న్యాయంగా నేను పంచనా అన్నది నక్క. నీటి పిల్లులు తమకు వచ్చిన చిక్కు తొలగిపోయిందనుకొని సరేనన్నాయి. నక్క ఒక నీటి పిల్లిని అవతలకు తీసుకుపోయి, చేపలను పట్టడంలో నువ్వు నిజానికి చేసిందేమిటి? అంతా రెండో నీటి పిల్లే చేసింది. అది నీటిలోకి వెళ్ళి ప్రవాహానికి తట్టుకుంటూ చేపలను ఒడ్డుకు ఎంతో నేర్పుగా తరిమింది. ఒడ్డున పడ్డ చేపలను చంపడం తప్ప నువ్వేమీ చేయలేవు. న్యాయంగా నీకు రావలసిన వాట చాలా కొద్ది అని అన్నది. తరువాత నక్క రెండో నీటి పిల్లిని ఎడంగా తీసుకుపోయి, కష్టమంతా రెండో నీటి పిల్లి పడింది. ఒడ్డున రాళ్ళు రప్పలు దుబ్బులు గుంటలు మిట్టలను నువ్వు సునాయాసంగా చేపలను ఒడ్డుకు తరిమితే అవి మళ్ళీ నీటిలోకి దూకే లోపల పరిగెత్తుతూ వచ్చి వాటిని చంపి చేపలన్నింటినీ దక్కించింది అని అన్నది. ఈ మాటలు విని రెండో నీటి పిల్లి కూడా అనుమానంతో కుంగిపోయింది. తరువాత నక్క చేపలన్నింటికి తలలు తోకలు కత్తిరించి, నీటిలో పనిచేసిన నీటి పిల్లికి తలలు, ఒడ్డున పనిచేసిన నీటి పిల్లికి తోకలు ఇచ్చి మధ్యవర్తిత్వం చేసినందుకు తన ఫీజు కింద చేపల మధ్య భాగాలను పుచ్చుకొని ఇంటికి చక్కా పోయింది. ఇలా ఈ కథ సమాప్తమైంది. అందంలో పోటీ. ఈ కథను రాసిన వారు ఎస్ భాగ్యలక్ష్మీదేవి. ఇక కథలోకి వెళ్దాం. ఒకప్పుడు వైకుంఠంలో విష్ణువు భార్యలైన జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి ఎవరు ఎక్కువ అందం కలవారని వాదం ఏర్పడింది. తీర్పు చెప్పమని వారు తమ భర్త అయిన విష్ణుమూర్తిని అడిగారు. మీలో ఒకరి అందం కన్నా ఇంకొకరి అందం ఎక్కువని చెప్పి మీ ఇద్దరి కీచులాటల మధ్య ఇరకాటం నాకు ఇష్టం లేదు. మీరు నిజం తెలుసుకోవాలంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం మంచిది అని అన్నాడు విష్ణువు. ఆ మీదట వాళ్ళిద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. సరస్వతి వారు వచ్చిన పని అడిగింది. వాళ్ళు తమలో ఎవరి అందం గొప్పదో బ్రహ్మనడిగి తెలుసుకోవటానికి వచ్చామని అన్నారు. సరస్వతి ద్వారా విషయమంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారితో, తల్లులారా, నా కళ్ళకు మీరిద్దరూ సమంగానే కనిపిస్తున్నారు. తన తల్లిని మించిన అందగత్తె ప్రపంచంలో ఉంటుందని ఏ కొడుకన్నా ఒప్పుకుంటాడా? అందుచేత మీ అందాలలో తేడా నిర్ణయించే శక్తి నాకు లేదు. నా సలహా ఏమంటే, మీరు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడగండి. ఆయన చాలా బోలా మనిషి, నిజం చెప్పటానికి ఏమాత్రమూ జంకడు అని అన్నాడు. బ్రహ్మ సలహా ప్రకారం జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను చూశారు. తమలో ఎవరి అందం గొప్పదో తేల్చుకోవటానికి వారు వచ్చినట్టు తెలియగానే శివుడు వారితో, నాకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు. అసలే నేను నా భక్తులకు తొందరపడి వరాలివ్వటము, అందువల్ల ఏర్పడ్డ చిక్కులను మీ భర్త తొలగిస్తూ ఉండటము తరచుగా జరుగుతున్నది. అలాంటప్పుడు మీ భర్త సైతం తేల్చలేని సమస్యను నేను తేల్చగలగటం ఊహించటానికి కూడా చాలా ఘోరంగా ఉంది. ఈ విషయంలో ఏమాత్రమో మొహమాటం లేకుండా చెప్పగలవాడు నారదుడు మాత్రమే అని అన్నాడు. శివుడు ఈ మాట అంటుండగానే నారదుడు వచ్చాడు. సమయానికి వచ్చావు, నువ్వు నిష్కపటంగా చెప్పు, మా ఇద్దరిలో ఎవరి అందం హెచ్చు అని పెద్దమ్మ చిన్నమ్మ నారదుణ్ణి అడిగారు. అమ్మలారా, బ్రహ్మచారిని, నాకు అందం సంగతి ఏం తెలుస్తుంది? మీరు మీ అనుమానం తీర్చుకోవాలంటే భూలోకానికి వెళ్ళి భద్రయ్య శెట్టి అనే వైశ్యోత్తముణ్ణి అడగండి. ఆయన తప్పక మీ అనుమానం తీరుస్తాడు అని అన్నాడు నారదుడు. పెద్దమ్మ చిన్నమ్మ భద్రయ్య శెట్టి ఇంటికి వెళ్ళారు. వారిని చూస్తూనే శెట్టి దేవతలని గుర్తించి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి, తల్లుల్లారా, మీకు నా మీద ఇంత అనుగ్రహం కలగటానికి, మీరు నా ఇల్లు పావనం చేయటానికి కారణమేమిటి అని అడిగాడు. మాలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో చెప్పు, మా దారిన మేము వెళ్ళిపోతాం అన్నారు దేవతలు. దానికేం భాగ్యం అని శెట్టి వారిద్దరిని నిలబెట్టి తాను వారికి దూరంగా కూర్చొని వారిని తన దగ్గరికి నడిచి రమ్మన్నాడు. తరువాత వాళ్లను ముందు నిల్చున్న చోటికి నడిచిపోమ్మన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. దానికేం భాగ్యం తల్లి అని శెట్టి వారిద్దరిని నిలబెట్టి తాను వారికి దూరంగా కూర్చొని వారిని తన దగ్గరకు నడిచి రమ్మన్నాడు. తరువాత వాళ్లను ముందు నిల్చున్న చోటికి నడిచిపోమ్మన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. మీ అందంలో చాలా తేడా ఉన్నది. చిన్నదేవి వచ్చేటప్పుడు హెచ్చు అందంగా ఉన్నది, పెద్దదేవి వెళ్ళేటప్పుడు ఎక్కువ అందంగా ఉన్నది అన్నాడు శెట్టి. ఇద్దరు సంతోషించారు. లక్ష్మీదేవి వచ్చి శెట్టిగారింటనే కూర్చుంది.
పెద్దామె శెట్టికి వీపు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే వైశ్యులు లక్ష్మీ సంపన్నులయ్యారు. ఇలా అందంలో పోటీ అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎస్ భాగ్యలక్ష్మీదేవి. అలాగే మరొక కథ వాత్సల్యం. ఈ కథను రాసిన వారు ఎండి గౌస్ మొహద్దీన్. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని కొడుకు మోహనుడు వట్టి సోమరిపోతుగాను నిష్ప్రయోజకుడుగాను తయారై తండ్రికి ఏ విధంగానూ సాయపడకపోయాడు. తండ్రి ఆ కొడుకును గురించి ఎంతో బాధపడి వాణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యాలన్న పట్టుదల కొద్దీ నయాన భయాన ఎంతో ప్రయత్నించి చూశాడు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. మోహనుడు యుక్త వయస్కుడయ్యాడు. వాడికి కుటుంబ భారం మీద పడ్డాక బాధ్యతలు తెలిసి వస్తాయనుకొని తండ్రి వాడికి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే మోహనుడు తండ్రి వద్దకు వచ్చి, నాన్న, నా ఆస్తి నాకు పంచు, నా దారిన నేను బ్రతుకుతాను, నేనిక ఈ ఇంట ఉండను అని అన్నాడు. తండ్రి ఆశ్చర్యపడి, నీకిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటిరా అబ్బాయి, నిన్ను వేరుపడమని ఎవరన్నారు, చేతనైనదేదో సంపాదించుకొని నా ఎదుటనే ఉంటే నేను సంతోషిస్తానుగా అని అన్నాడు. నా మీద ప్రేమ ఉన్నట్టు నటన కూడా దేనికి, నేనంటే మొదటి నుంచి నీకు ద్వేషమే, ప్రేమ ఏ కోశానా లేదు, ఇంకా కాలము నన్ను తిట్టి కొట్టి రాచి రంపాన పెట్టావు, ఇప్పుడేమో నేను ఎటైనా పోయి స్వతంత్రంగా బతుకుతానంటే అభ్యంతరం చెబుతున్నావు, నేను ఇప్పటికైనా వేరుపోయి సుఖపడటం నీకు ఇష్టం లేదు అన్నాడు మోహనుడు. అలా ఎప్పటికీ అనుకోకు, ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావలసింది అని తండ్రి కొడుకు వాటా పంచి ఇచ్చాడు. మోహనుడు మరొక గ్రామం వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి కూలీనాలి చేసుకుంటూ ఎలాగో సంసారం ఈడదీశాడు. సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు. మోహనుడిలాగే వాడు కూడా పనికి మొండి తిండికి మెండుగా తయారయ్యాడు. వాడి బుద్ధులో వాలకము చూస్తున్న కొద్దీ మోహనుడికి మండిపోయేది. ఒకరోజు కోపం పట్టలేక మోహనుడు తన కొడుకును బాగా కొట్టాడు. వాడు ఇల్లు వదిలి దగ్గరలోనే ఉన్న తాతగారి ఊరి పోయి తాతతో జరిగింది చెప్పాడు. తాత వాణ్ణి తన గ్రామంలోనే ఉన్న మరొక ఇంటికి తీసుకుపోయి ఇంటి యజమానితో మాట్లాడి 4 రోజుల పాటు వాడు అక్కడే రహస్యంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. తన చేత తన్నులు తిని కొడుకు మాయమయ్యేసరికి మోహనుడు గాబరా పడ్డాడు. ఎంత వెతికినా వాడి జాడ తెలియలేదు. మోహనుడు వాణ్ణి వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, మా వాడేమన్నా ఇటుకేసి వచ్చాడా, వాడు బొత్తిగా కూర్చున్న చోటి నుంచి కదలడు, ఎంత చిన్న పని చెప్పినా చెయ్యడు, మొన్న ప్రాణం విసిగి 4 తగిలించాను, ఆ తరువాత వాడు ఎటు వెళ్ళాడో కనిపించటం లేదు అని అన్నాడు. పోతే పోయాడు లేరా, సోమరి వెధవ ఉండి ఉద్ధరిస్తాడా, అలాంటి వాణ్ణి గురించి నువ్వేమీ విచారించకు అన్నాడు మోహనుడితో తండ్రి. మోహనుడు ఇంకేమి అనక విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన భర్త కొడుకు జాడ తెలుసుకోకుండానే తిరిగి వచ్చాడనేసరికి మోహనుడి భార్య, వాణ్ణి కొట్టి ఏం ప్రయోజనం, వాడి బుద్ధి ఏమన్నా మార్చగలిగారా, చిన్న వెధవ ఏమైపోయాడో అంటూ బావురమన్నది. ఉన్న ఒక్క కొడుకును చేజేతులా పోగొట్టుకున్నాననే దిగులుతో మోహనుడు మంచం పట్టాడు. ఈ సంగతి తెలిసి మోహనుడి తండ్రి తన మనవణ్ణి వెంట పెట్టుకొని మోహనుడి ఇంటికి బయలుదేరి వచ్చాడు. మోహనుడు కొడుకును చూడగానే కౌగిలించుకొని బావురమని ఏడ్చాడు. మోహనుణ్ణి తండ్రి ఓదార్చుతూ, పితృవాత్సల్యం అట్లాగే ఉంటుందిరా నాయనా, వాడు అప్రయోజకుడవుతాడన్న బాధ కొద్దీ కొట్టావు కానీ వాడి మీద ప్రేమలేక కొట్టావా, 4 రోజులు వాడు ఎదుట లేకుండా పోయేసరికి ఎలా డీలా పడిపోయావో చూడు, నేను అంతే నువ్వు బాగుపడవుతావేమోనని కొట్టానులే కానీ నువ్వు బాగుపడవేమోనన్న బాధతోనే నిన్ను తిట్టాను కొట్టాను, నీ మీద ప్రేమలేక కాదు, ఎంత చెప్పినా వినకుండా నువ్వు వేరుపడిపోయినవాడే, నేనెంత క్షోభపడ్డానో ఇప్పుడు తెలిసి వచ్చిందా అని అన్నాడు. ఆ తరువాత మోహనుడు భార్యాబిడ్డలతో తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. వ్యవసాయంలో తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవించాడు. ఇలా వాత్సల్యం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.